గోదావరి ప్రధాన సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్యేతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏఎంసీ చైర్మన్ దొందపాటి స్వామి, మహిళా వీర్రాజు, గుబ్బల రాధాకృష్ణ పాల్గొన్నారు. మనం చూసాం కదా, నేను స్వయంగా వచ్చాను కదా, మీ హై స్కూల్ దగ్గరికి వచ్చాను, లో లెవెల్ లో ఉండే ఆల్రెడీ మనం 2020-21 సంవత్సరంలో నాడు నేడు హై స్కూల్ రిపేర్ పెట్టుకున్నామా. మొత్తాన్ని నాడు నేడు అనేటప్పటికి ఆ స్కూల్ రూప్ రేట్లే మారిపోతాయి. అది రెండో ఫేజ్ లో పెట్టడం వల్ల ఈ సంవత్సరం చేయలేదు. రేపు జనవరి దాటితే అది రెండో ఫేజ్ లో ఆ హై స్కూల్ కూడా మొదలవుతుంది. అదే సార్, ఈ సైకిల్ కూడా ఇచ్చారు కదా సార్, ఇంకా లక్ష్యాలు ఇంకా మిగిలిపోదు సార్ మాకు. సైకిల్ ఇంకా 70-80 మంది ఇంకా లక్ష్యాలు ఉంటారు సార్, అవి కూడా పూర్తి చేసి 25 ఇస్తే మీ టైంలోనే ఉన్నట్టు చాలా స్టాండ్ సార్. అది మీ టైంలోనే 2009 ఎప్పుడు అవ్వాలి సార్. అది మళ్ళీ మీ టైంలోనే ఉంటుంది మాది. అవునమ్మా, ఇప్పుడు మొత్తం ఊరు మొత్తంలో ఏ ఒక్కరూ దిగలుగుతున్నాం. అదే సార్, ఆటలు కొన్ని పడిపోయి ఉన్నాయి సార్, అవి కొంచెం ఈ అనుభవం చేసి కొంచెం తెచ్చి కొంచెం చేయించారు సార్. అవి అలాగేనా, ఏ ఇబ్బంది ఏం లేదు. అది హై స్కూల్ కూడా ఈ లోపు ఆ పల్లం అంతా కూడా ఎనాలిసిస్ పెట్టి మట్టి పోడ్స్మని చెప్పాను. నాడు నేడు పర్మనెంట్ గా బిల్డింగ్లు గాని టాయిలెట్స్ గాని షెడ్ గాని కాంపౌండ్ వాల్ గాని ఇవన్నీ కూడా మనం ఈ జనవరిలో రెండో ఫేజ్ లో చేయమన్నాం. సిమెంట్ రోడ్డు సార్, ఇది రోడ్డు కదా, రోడ్ చేయాలి సార్. అది వర్షం పడితే అసలు ఎంత ఉండలేదు సార్. అది అప్పుడు ఆల్రెడీ సిమెంట్ రోడ్డు వేసుకుంటే దాన్ని డ్రైన్ పెడితే నీళ్ళు వెళ్ళిపోతే సరిపోతుంది. అదే సార్, అదే ఏదో తప్పకుండా తప్పకుండా.